నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లలిత. నేను పార్థ డెంటల్ మారుతల్లి బ్రాంచ్లో పనిచేస్తున్నాను. మన పార్థ డెంటల్ మారుతల్లి బ్రాంచ్ మారుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పక్కన ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా మీరు మన పార్థ డెంటల్ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ కన్సల్టేషన్ ఛార్జెస్ ఏమీ లేవు. ప్రతి వారం మొత్తంలో డాక్టర్స్ అవైలబుల్ ఉంటారండి. మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా మీరు మన డాక్టర్స్ని విజిట్ చేసి సలహాలు తీసుకోవచ్చు. ఈరోజు నేను పేషెంట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నేను విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతాలు వాటి వల్ల వచ్చే సమస్యల గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. అలాగే దానికి మనం చేయగలిగే ట్రీట్మెంట్ గురించి కూడా మాట్లాడదలుచుకుంటున్నాను. అసలు విజ్డమ్ టూత్ ఏంటి, అసలు దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఫస్ట్ మీకు వివరిస్తాను. ఆ పన్నును అసలు జ్ఞానదంతము అని ఎందుకు అంటారు? యాక్చువల్గా ఆ పన్ను మన నోట్లోకి 18 నుంచి 21 సంవత్సరాల వయసులో మన నోట్లోకి వస్తుంది. అంటే మన పెద్దోళ్ళ ప్రకారం మనకి ఆ వయసులోనే మనకి ప్రపంచం అంటే ఏంటి, లోకం అంటే ఏంటి తెలుస్తుంది. సో దానివల్ల ఆ పన్నుక ఆ పేరు వచ్చిందండి, జ్ఞానదంతం అని. అంతే తప్పితే ఆ పన్నుకి జ్ఞానానికి ఏం సంబంధం లేదు. ఆ పన్ను తీసేయటం వల్ల జ్ఞానం పోతుంది అని కొంతమంది నమ్మకాలు, అదంతా చాలా రాంగ్ అండి. దానికి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈరోజు విజ్డమ్ టూత్ పెయిన్, అసలు ఆ పన్ను నొప్పి వచ్చినప్పుడు అది విజ్డమ్ టూత్ పెయినా లేకపోతే వేరే పన్ను వల్ల వచ్చిందా పెయిన్ అని ఎట్లా కనుక్కోవాలో నేను చెప్తాను మీకు. జనరల్గా విజ్డమ్ టూత్ రిలేటెడ్ పెయిన్ వచ్చినప్పుడు మనకి మౌత్ ఓపెన్ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, నోరు తెరిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి దవడ చివరి భాగంలో స్వెల్లింగ్ రావటం, వాపు రావటం, అట్లాగే ఆ ఏరియాలో ఉన్న చిగురు అంతా వాసిపోవటం అట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఉండే లింఫ్ నోడ్స్ అంటామండి, అక్కడ అదంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే విజ్డమ్ టూత్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ ఉండే లింఫ్ నోడ్స్ కూడా రియాక్ట్ అవుతాయి. సో అవి కూడా కొంచెం స్వెల్ అవుతాయి, మీకు పెయిన్ కూడా వస్తుంది. కొంతమందికి విజ్డమ్ టూత్ పెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల కొంతమందికి ఫీవర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే కొంతమందికి దవడ వల్ల దవడ నొప్పి చెవు దాకా వచ్చేసి జా పెయిన్ ప్లస్ హెడ్ఏక్ లాగా కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే విజ్డమ్ టూత్ ఉన్న ప్లేస్లో ఫుడ్ ఇరుక్కొని ఉండటం వల్ల అక్కడ బ్యాడ్ బ్రెత్ అంటే దుర్వాసన, నోరు దుర్వాసన రావటం, మనం ఫుడ్ తినేటప్పుడు మనకి టేస్ట్ డిఫరెంట్గా తగలటము, కొంచెం ఏదన్నా చీము అట్లాంటి పట్టున్నప్పుడు అట్లాంటివి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి విజ్డమ్ టూత్, జనరల్గా విజ్డమ్ టూత్ పెయిన్ వల్ల ప్లస్ విజ్డమ్ టూత్ నొప్పిని దానివల్ల వచ్చే ఏ సింటమ్స్ని ఎలా గుర్తించాలో కొన్ని ఇండికేషన్స్ అనమాట. అందరికీ అట్లాగే జరగాలని లేవు, సో కామన్గా జరిగేవన్నీ అవి. అసలు విజ్డమ్ టూత్ నొప్పి ఎందుకు వస్తుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే మన పెద్దవాళ్ళు దవడ సైజు చాలా పెద్దగా ఉండేది. ఎందుకు, వాళ్ళు యాన్సిస్టర్స్ అందరూ వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ అవి, వాళ్ళు కొంచెం మనంత మెత్తటి ఫుడ్ వాళ్ళు తినరు. వాళ్ళకి దొరికే అవైలబిలిటీని బట్టి వాళ్ళు చాలా గట్టి పదార్థాలు కొరికేవాళ్ళు, ప్లస్ వాళ్ళ దవడ సైజు చాలా పెద్దగా ఉండేది. సో వాళ్ళకి సరిపోయినంత ఆ విజ్డమ్ టూత్ రావడానికి సరిపోయినంత ప్లేస్ వాళ్ళ దవడలో ఉండేది. కానీ మనకేమవుతుందంటే దవడ సైజు తగ్గిపోయింది ఎవల్యూషన్ ప్రాసెస్లో భాగంగా. సో ఒకవేళ కొంతమందికి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కొంతమందికి విజ్డమ్ టూత్ రావట్లేదు. ఒకవేళ విజ్డమ్ టూత్ వచ్చినా అది కరెక్ట్ పొజిషన్లో ఉండట్లేదు. అదే మన పెద్దవాళ్ళు ఈ విజ్డమ్ టూత్ ప్రాబ్లం అనేది లేదు. ఒక మీరు మన నాన్న వాళ్ళు, మన పెద్దనాన్న వాళ్ళు అట్లాంటి ఏజ్లో చూసుకుంటే వాళ్ళకి అసలు విజ్డమ్ టూత్ ఏమీ రావట్లేదు. మన జనరేషన్ నుంచి ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అది ఎందుకు అంటే మన పన్ను సైజుకి దవడ సైజుకి వచ్చిన చేంజెస్. పన్ను సైజ్ అట్లాగే ఉంది, దవడలో సరైన స్పేస్ లేకపోవటం వల్ల పన్ను ఇలా హారిజాంటల్గా రావటం కానీ ఇలా అడ్డంగా రావటం కానీ, లేకపోతే పళ్ళు ఇట్లా కొంచెం యాంగిల్తో రావటం కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో పన్ను ఒకవేళ ఇలా యాంగిల్గా వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ ఇరుక్కోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ పన్ను కూడా డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫుడ్ ఇరుక్కొని ఈ పన్నులో పుచ్చు రావడం కాకుండా ఈ పన్నులో కూడా పుచ్చు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ చిగురు సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్లో ఏం చేయాలంటే విజ్డమ్ టూత్ని రిమూవ్ చేసేసి ఈ పన్నును కాపాడుకోవటం మంచిది. ఈ పన్నును ఇట్లాగే వదిలేశారనుకోండి, చిగురు సమస్యలు అలాగే ఇక్కడ ఉన్న నార్మల్ టూత్ డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్లాగే పన్ను ఇట్లా ఉన్న అడ్డంగా వచ్చినప్పుడు పన్ను ఈ టూత్ మీద ప్రెషర్ పెడుతుంది, దానివల్ల కూడా మీకు పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఉన్న ఈ పన్ను నార్మల్గా ఉన్న పన్ను వేరు భాగం డ్యామేజ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి కండిషన్లోనూ పన్ను తీయించుకోవాల్సి వస్తుంది, విజ్డమ్ టూత్ రిమూవ్ చేయాల్సి వస్తుంది.
కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఎట్లా అంటే విజ్డమ్ టూత్ నార్మల్ పొజిషన్లో స్ట్రైట్గానే వస్తుంది, ఇట్లా యాంగిల్తో కాకుండా నార్మల్గానే వస్తుంది. బట్ అక్కడ ఉన్న చిగురు నుంచి బయటికి రావడానికి కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి టైంలో ఏం చేస్తామంటే పన్ను తీయాల్సిన పని లేదు, జస్ట్ అక్కడ ఉన్న చిగురు భాగాన్ని కట్ చేసి బయటికి పన్నుని బయటికి ఎక్స్పోజ్ చేయటం అంటారు, ఉపర్పిలెక్టమీ అంటారు. ఆ ప్రొసీజర్ని చేయొచ్చు మనం. చిగురు కట్ చేసి టూత్ నార్మల్ పొజిషన్లోనే ఉంది కాబట్టి అది అట్లాగే కంటిన్యూ అవుతుంది అనమాట. మీరు ఫుడ్ తిన్నప్పుడు అది యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే విజ్డమ్ టూత్ ఎప్పుడైనా సరే ఇట్లా స్లాంటెడ్గా ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ ఇరుక్కోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల పక్క టూత్ కూడా డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్. అందువల్ల విజ్డమ్ టూత్ రిమూవ్ చేయించుకోమని డాక్టర్ సజెషన్స్ ఇస్తారు. ఓకేనా? సో ఒకవేళ మీరు అట్లా విజ్డమ్ టూత్ తీయించుకోకుండా అట్లాగే వదిలేశారనుకోండి, చాలా సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది నివారించడానికి వీలైనంత త్వరగా, ఎప్పుడైతే మీకు పన్ను నొప్పి వచ్చి అది విజ్డమ్ టూత్ పెయిన్ అని మీకు అర్థమైపోయిందో వీలైనంత త్వరగా డెంటిస్ట్ని విజిట్ చేసి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకుంటే మంచిది. సో ఇక్కడ మన పార్థ డెంటల్ క్లినిక్లో అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారండి. సో విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ రిలేటెడ్ సర్జన్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో మీకు ఎలాంటిదంత సమస్యలు ఉన్నా మన దగ్గరికి రండి. సో వారం మొత్తం ఇక్కడ ఓపెన్ ఉంది, సాటర్డే సండే కూడా మన దగ్గర ఓపెన్ ఉంటుంది. సో ఎవ్రీడే ఫ్రమ్ 10 to 9 వీఆర్ ఓపెన్. యూ కెన్ కమ్ ఫర్ యువర్ డెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ వీల్ ట్రీట్ యూ. థ్యాంక్ యూ.